हेलो व्यूवर्स, वेलकम टू कॉर्नर लोना यूट्यूब चैनल। एंड वीडियो कोई मन इंपॉर्टेंट टॉपिक्स मैं डिस्कस चेद्दाम। एंड एक स्किप चेयकुंडा प्रती टॉपिक विनंडी। एंड फर्स्ट टॉपिक वच्चेसी AICTE मनकु ओक न्यू रिवाइज्ड एकेडमिक शेड्यूल अने रिलीज चेसिंदी, दानि गुरिंचि मनं डिस्कस चेद्दाम। एंड नेक्स्ट टॉपिक वच्चेसी MCET अलागे ESET एग्जाम्स असलु कंडक्ट अवुतुंदा लेकपोते क्यान्सल अवुतुंदा, एलांटि चांसेस उन्नाय, गवर्नमेंट एलांटि डिसिजन तीसुकुंटुंदी अनि चेप्पि मनं डिस्कस चेद्दाम। अंड अलागे नेक्स्ट टापिक वच्चेसि कंडक्ट, ओकवेळ कंडक्ट अयिते डेट्स एप्पुडु उंडे चांसेस उन्नाय। अंड नेक्स्ट टापिक वच्चेसि तेलंगाण आन्लैन इश्यूस, अंटे तेलंगाणलो आन्लैन क्लासेस प्राब्लम्स उन्नाय कदा, दानि गुरिंचि मनकु हाईकोर्टुलो फैल अनेदि उंदी कदा, दानि गुरिंचि मनं डिस्कस चेद्दाम। अंड नेक्स्ट वन वच्चेसि न्यू H1N1 सिमिलर गा उन्न G4 स्वाइन फ्लू वैरस् गुरिंचि కూడా మనం డిస్కస్ చేద్దాం। జస్ట్ సమ్మరీ అట్లా 30 సెకండ్స్ వరకు ఇచ్చుకుందాం। అండ్ అలాగే ఫస్ట్ టాపిక్ వచ్చేస్తే ఇక్కడ AICTE అంటే ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్స్, అంటే ఇది ఏంటిదంటే ఓవరాల్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ఇంజనీరింగ్ సెక్టార్ సంబంధించిన కాలేజెస్, యూనివర్సిటీస్ అండ్ అలాగే టెక్నికల్ సెక్టార్ సంబంధించిన NITs, IIT ప్రతి ఒక్క యూనివర్సిటీస్ అన్ని ఇది ఆపరేట్ చేస్తుంది। అంటే ఇది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా, అంటే వీరి ఇన్స్ట్రక్షన్ అందరు ఫాలో చేస్తారు। అండ్ దీని ప్రకారం చూసుకుంటే మన థర్డ్ పాయింట్ వచ్చేసి కంప్లీషన్ ఆఫ్ ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ అడ్మిషన్స్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్, అంటే ఎంటెక్ అలాగే బీట్ అంటే బీటెక్ సంబంధించిన ఎంటెక్, జేఈ మెయిన్స్, నీట్ సంబంధించిన వాళ్ళ ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది మనకి యాజ్ పర్ ది పాస్ట్ ప్రీవియస్ డేట్స్ ప్రకారం 15th ఆగస్ట్ లోపల మనం కంప్లీట్ చేయాలని చెప్పి ఉంది। కానీ ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్గా వచ్చిన న్యూస్ ప్రకారం బిఫోర్ 30th ఆగస్ట్ వీ మస్ట్ కంప్లీట్ అవర్ ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ MCET, ESET అలాగే నీట్, జేఈ అండ్ అలాగే చూసుకుంటే సెకండ్ రౌండ్ వచ్చేసి మనకు 10th సెప్టెంబర్ లోపల మనం కంప్లీట్ చేయాలని చెప్పి AICTE వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అనేది రిలీజ్ చేశారు। అండ్ అలాగే చూసుకుంటే ఇంజనీరింగ్ సంబంధించిన సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ అలాగే ఫైనల్ ఇయర్ వాళ్ళ కాలేజ్ క్లాసెస్ అనేది September 15th నుండి స్టార్ట్ అవుతుంది। అండ్ అది ఆన్లైన్ అయినా కావచ్చు, ఆఫ్లైన్ అయినా కావచ్చు, కానీ వెంటనే న్యూ అకాడమిక్ అనేది బిఫోర్ 15th సెప్టెంబర్ స్టార్ట్ అవ్వాలని చెప్పి అన్నారు। అండ్ మనం చూసుకుంటే మనకి ESET ఎగ్జామ్స్, MCET ఎగ్జామ్స్ డేట్సే రాలేదు, అంటే నెక్స్ట్ టాపిక్ ఇది, ESET ఎగ్జామ్స్, MCET ఎగ్జామ్స్ కండక్ట్ అవుతుందా లేదా అనే టాపిక్లో మనం డిస్కస్ చేసుకుంటే మనకి MCET ఎగ్జామ్స్, ESET ఎగ్జామ్స్ అసలు మన డేట్సే రాలేదు, అలాంటి వీళ్ళు డైరెక్ట్ అలాట్మెంట్ ఆర్డరు అండ్ కౌన్సిలింగ్ డేట్స్ కూడా ఇచ్చారు। అండ్ వీళ్ళ ప్రకారం చూసుకుంటే మనకి ఎప్పుడుంది అంటే బిఫోర్ 30 ఆగస్ట్. అసలు మరి బిఫోర్ 30 ఆగస్ట్ అంటే అసలు ఎగ్జామ్స్ డేట్సే రాలేదు, మరి వీళ్ళు ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారని చెప్పి పెద్ద ప్రశ్న ఉంది। అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఎగ్జామ్స్ కండక్ట్ అవుతుందా లేదా అని చూసుకుంటే వీళ్ళ ప్రతి అంటే వీళ్ళు ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ అంటే వీళ్ళు ఇచ్చిన AICTE నోటీస్ ప్రకారం, రివైజ్ టైం టేబుల్ ప్రకారం మనకు ఆగస్ట్ 30లో ఎగ్జామ్స్ అంటే ఆగస్ట్ 30లో మన ఫస్ట్ కౌన్సిలింగ్ అంటే మనకి ఎగ్జామ్స్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి। ఆల్రెడీ దీని మీద కసరత్తు చేస్తున్న గవర్నమెంట్ మనకు తెలుసు, న్యూస్లో చాలా వస్తున్నాయి, అలాగే న్యూస్ పేపర్లో కూడా మనకు వస్తున్నాయి। అండ్ ESET ఎగ్జామ్స్, MCET ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసి వాళ్ళని డైరెక్ట్ వితౌట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ డైరెక్ట్ అడ్మిషన్స్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి మనకు న్యూస్ ఛానల్లో అండ్ అలాగే న్యూస్ ఆర్టికల్స్లో కూడా వస్తున్నాయి। కానీ ఇప్పుడు ఈ న్యూస్ ప్రకారం చూసుకుంటే మనకు ఎలాంటి ఎంట్రన్స్ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయకుండా డైరెక్ట్ అడ్మిషన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అనిపిస్తున్నాయి। కానీ ఒకవేళ అలా చేస్తే దానివల్ల వచ్చే నష్టాలు అండ్ లాభాలు ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, ఎవరైనా చూడకపోతే మీ డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటే మీరు చూడొచ్చు। అండ్ ఇలా చేస్తే చాలామంది నష్టపోతారు అండ్ చాలా తక్కువ మంది లాభపడతారు। అండ్ టర్మ్స్ అండ్ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయని చెప్పి కూడా నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియోలో మీరు చూడొచ్చు। అండ్ నేను ఒక ఓటింగ్ పోల్ కూడా పెట్టాను, చాలామంది ఒక 8% డిఫరెన్స్తో ఎగ్జామ్స్ అనేది డైరెక్ట్ అడ్మిషన్స్ ఇవ్వాలని చెప్పి వస్తుంది। కానీ చాలామంది కామెంట్ సెక్షన్లో చూస్తే వాళ్ళ ఫీలింగ్స్ అంటే వాళ్ళు MCET ఎగ్జామ్స్ అయినా, ESET ఎగ్జామ్స్ అయినా, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్స్ అలాగే వాళ్ళు ఏప్రిల్, మే ఇవన్నీ చాలా కష్టపడి చదువుకున్నారు, ఇలాంటి టైంలో ఇలా ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయడం కరెక్ట్ కాదు। అండ్ అలాగే వాళ్ళకు ఐపీఏ మార్క్స్, వాళ్ళు టాపర్స్ కావచ్చు, కాలేజ్ టాపర్స్ కావచ్చు, కానీ ఇప్పుడు మేము చాలా హార్డ్ వర్క్ చేసి చదువుకుంటున్నాం అండ్ మా వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి, మా లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు। అండ్ ఆ కామెంట్స్ కూడా నేను రెస్పాండ్ అయ్యాను అండ్ ఆ కామెంట్స్ అన్నీ కూడా NSU వాళ్ళకు ఫార్వర్డ్ చేశాను। అండ్ ఇలా అనుకుంటున్నారు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేద్దా అని చెప్పి, అండ్ ఇప్పటివరకైతే NSU వాళ్ళు మా కోసం కష్టపడి పోస్ట్పోన్ చేశారు, కానీ ఇప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని అద్దా అని చెప్పి గవర్నమెంట్ చేతిలో ఉంది। అండ్ గవర్నమెంట్ ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో మనం వెయిట్ చేసి చూద్దాం, అండ్ డిసిషన్ తీసుకున్న తర్వాత మనం చూద్దాం। అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్లో కొందరు అడ్జస్ట్ అయిపోవాలి, అంటే ఒకవేళ ఎగ్జామ్స్ కండక్ట్ అయ్యేది ఉంటే
ప్రతి ఒక్క రాయాల్సిన పరిస్థితి ఉంటే పక్క రాయాల్సిందే. అండ్ ఎగ్జామ్స్ అనేవి క్యాన్సిల్ అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ అర్థం చేసుకొని మనం కూడా మూవ్ అవ్వాలి. కానీ దీనివల్ల చాలా డిసడ్వాంటేజ్ ఉంటాయి, అన్ఎంప్లాయ్మెంట్ కాడ, అలాగే సీట్స్ అలొకేషన్స్ కాడ, అండ్ అలాగే సేమ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఎలా టాప్స్కి, టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి టాప్ సీట్స్ ఎలా ఇస్తారు, అంటే పెద్ద పెద్ద యూనివర్సిటీలో సీట్స్ ఎలా ఇస్తారు, ఇవన్నీ పెద్ద ప్రాబ్లమ్స్ ఉంది. కానీ గవర్నమెంట్ ఆఫీషియల్గా ఇంకేం డిసిజన్ తీసుకోలే కాబట్టి అండ్ మనం దీని మీద ఎక్కువ ఫోకస్ చేయదు. ఎగ్జామ్స్ కండక్ట్ అవుతుంది అండ్ ఎగ్జామ్స్ కండక్ట్ అవ్వాల్సిందే అన్నట్టు మనం ఉందాం ఇప్పుడు ప్రజెంట్. అండ్ ఒకవేళ గవర్నమెంట్ ఆఫీషియల్గా తీసుకునేది ఉంటే మనం నెక్స్ట్ డిసిషన్ తీసుకున్నాం, ఎలాంటి అప్డేట్స్ అని నేను మీకు నోటీస్ ఇస్తాను. అండ్ ఒకవేళ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఏ టైం వరకు చేస్తుంది అంటే, యాజ్ పర్ ది అదర్ సర్వేస్, అంటే కొన్ని సర్వేస్ ప్రకారం చూసుకుంటే ఎగ్జామ్స్ అనేది ఆగస్ట్ సెకండ్ వీక్లో కండక్ట్ అవుతుందని చెప్పి వచ్చింది. అండ్ మన దాళ్ళ పోలింగ్ సెక్షన్లో పెడితే సెప్టెంబర్లో ఎగ్జామ్స్ కావాలని చెప్పి నియర్లీ 70-82% వారికి అందరూ పోలింగ్ అనేది ఇచ్చారు. కానీ ఆగస్ట్ సెకండ్ వీక్లో ఎగ్జామ్స్ అవుతుందని చెప్పి చాలా సర్వేస్లో ఉన్నాయి. కానీ ఇక్కడ చూసుకుంటే ఆగస్ట్ 30 వరకు కౌన్సిలింగ్ అనేది ఉంది. ఇది ఒక కొంచెం కన్ఫ్యూజన్ ప్రాబ్లం. అండ్ మనం నెక్స్ట్ గవర్నమెంట్ ఏదైనా ఆఫీషియల్గా రిలీజ్ అయితే నేను వెంటనే అప్డేట్ చేస్తాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం గవర్నమెంట్ ఏమైనా నిర్ణయం తీసుకునే వారు మనం వెయిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి తెలంగాణ ఆన్లైన్ క్లాసెస్ ప్రాబ్లమ్స్ గురించి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లమ్ చెప్పే ముందు ఇవాళ మనకు ఎన్ఎస్యూఏ వాళ్ళ మీటింగ్ అనేది 8:00 ఉంది. అండ్ తెలంగాణ ఎన్ఎస్యూఏ ప్రెసిడెంట్ వెంకట్ సార్ గారు మనకు మీటింగ్ కండక్ట్ చేస్తున్న లైవ్ సెక్షన్ అండ్ ఫేస్బుక్ అలాగే ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్క స్టూడెంట్ పాల్గొనండి. అండ్ అక్కడ బీటెక్ అండ్ డిగ్రీ ఎగ్జామ్స్ గురించి అండ్ అలాగే ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్, డిప్లొమా ఎగ్జామ్స్ గురించి అండ్ ఈసెట్ ఎగ్జామ్స్, ఎంసెట్ ఎగ్జామ్స్ గురించి అండ్ అలాగే మనకు తెలంగాణ ఆన్లైన్ ప్రాబ్లమ్స్ గురించి, వాటితో పాటు అనేక మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తా అని చెప్పారు సారు. అండ్ పర్సనల్గా నేను కాంటాక్ట్ అయ్యాను, మన సబ్స్క్రైబర్స్ చాలామంది వస్తారని చెప్పాను. అండ్ మాకు చాలా డౌట్స్ ఉన్నాయని చెప్పినందుకే ఇవాళ సెక్షన్ కండక్ట్ చేస్తున్నాను, లేకపోతే సండే రోజు సెక్షన్ కండక్ట్ చేసుకుందామని చెప్పారు. ఎందుకంటే మన జూలై 9 మనకు ఫైనల్ ఇయర్ బీటెక్ వాళ్లకు ఫైనల్ డిసిషన్ అనేది ఉంది హైకోర్టులో. కానీ మన కొన్ని చాలామంది మీ ప్రాబ్లమ్స్ వస్తుంటే అవన్నీ ఫార్వర్డ్ చేస్తుంటే సార్ గారు ఈ సెక్షన్ అనేది తీసుకుంటున్నారు. అండ్ ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ అవుతాను, ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు ఆన్లైన్ ప్రాబ్లమ్స్ అనేది సివియర్గా ఉంది. అండ్ ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇలాంటి ఆన్లైన్ క్లాసెస్ వల్ల చాలామంది స్టూడెంట్స్ మెంటల్ ప్రాబ్లమ్ వస్తుంది అండ్ అలాగే వాళ్ళకు నరాల్ వీక్నెస్ అండ్ అలాగే ఐ ప్రాబ్లమ్స్, నోస్ ప్రాబ్లమ్స్, ఇయర్ ప్రాబ్లమ్స్, ఇలాంటి బాడీ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి, బ్యాక్ బోన్ ప్రాబ్లమ్స్. అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్పై ఎన్ఎస్యూ వాళ్ళు ఒక వీడియో అనేది రిలీజ్ చేశారు, ఆ వీడియో మీరు లాస్ట్లో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే న్యూ H1N1 సిమిలర్గా వచ్చిన G4 స్వైన్ ఫ్లూ వైరస్. ఈ వైరస్ చాలా డేంజర్ అయిన వైరస్. ఇది చెప్పాలంటే ఒక రకంగా కరోనా వైరస్ కన్నా డేంజర్, ఇంకొక రకంగా కొంచెం నార్మల్. ఎందుకంటే ఈ వైరస్ అటాక్ అయితే వితిన్ సమ్ డేస్, అంటే వితిన్ 4 డేస్ 2 డేస్లో చనిపోతారు. అంత డేంజర్ అయిన వైరస్ ఇది. ఒకవేళ ఈ అంత డేంజర్ అయిన వైరస్ కానీ ఇంకొక రకంగా చూసుకుంటే ఈ వైరస్ అనేది స్ప్రెడ్ కాదు, అంటే ఉమెన్స్ టు ఉమెన్, మనుషుల నుండి మనుషులకు స్ప్రెడ్ కాదు, ఓన్లీ పందుల వల్ల ఈ వైరస్ అనేది వస్తుంది. ఆల్రెడీ మనకు H1N1 వైరస్ అనేది ఉంది, అది చాలా డేంజర్, మెదడు వాపు అని అలా చాలామంది అన్నారు. అలాంటి వైరస్, అలాంటి డేంజరస్ వైరస్ మళ్ళీ చైనాలో మళ్ళీ వచ్చిందని చెప్పి అంటున్నారు. కానీ అది ఇంకా జాగ్రత్త ఉండాలి, ఇంకా ఫస్ట్ స్టేజ్లో మనం అంతా రియలైజ్ అయినాం. అండ్ దీని జెనెటిక్స్ కూడా కొంచెం సిమిలర్ టు H1N1 వైరస్ టైప్లో ఉంది కాబట్టి వ్యాక్సిన్ కూడా వితిన్ 2 మంత్స్లో కనుక్కుంటామని చెప్పి చైనా ప్రభుత్వం నిర్ణయించింది. అండ్ మనం అందరం కరోనా వైరస్ వల్ల మనం చాలా ఇబ్బంది పడుతున్నాం అండ్ చాలా ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్కరు జాగ్రత్త ఉండండి, స్టే అట్ యువర్ హోమ్ అండ్ బీ కేర్ఫుల్. అండ్ ప్రతి ఒక్కరు ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకోండి. ఒకవేళ మీకు నచ్చేది ఉంటే లైక్ చేయండి అండ్ అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ అభిప్రాయాలు అండ్ మీరేమనుకుంటారు అసలు ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలన్నా వద్దా, అండ్ డిగ్రీ బీటెక్ అండ్ డిప్లొమా వాళ్ళకు ఎగ్జామ్స్ ఇంటర్నల్ మార్క్స్ మీద తీసుకుందామని చెప్పి చాలామంది ఓటింగ్ ఇచ్చారు. అండ్ మీరేమనుకుంటున్నారు అది కూడా మీ కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానలో నా యూట్యూబ్ ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చే ఉంటే లైక్ చేసి షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్, బాయ్. నా పేరు డాక్టర్ స్వామి సందీప్, నేను పీడియాట్రిషియన్. ఈరోజు మనము ఈ ఆన్లైన్ క్లాసెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఆన్లైన్ క్లాసెస్ వల్ల స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో కానీ కాలేజ్ గోయింగ్ పెద్దోళ్ళలో కానీ వచ్చే సమస్యల గురించి మాట్లాడుకుందాం. మొదటి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్. స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో 5th క్లాస్ వరకు ఉన్న పిల్లలకి అసలు గ్యాడ్జెట్స్ అలవాటు చేయడం మంచి పద్ధతి కాదు. కానీ మనము ఈ ఆన్లైన్ క్లాసెస్ పుణ్యమా అంటూ మనము ఎల్కేజీ పిల్లలకే సెల్ ఫోన్లు, ట్యాబ్లెట్స్, ల్యాప్టాప్ అలవాటు చేసేసినాం. దీనివల్ల వాళ్ళలో ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అనే గురించి నేను చెప్పుకుంటే, మొదటిగా కంటి సమస్య. పిల్లల్లో తొందరగా స్పెక్స్ వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. 2, కళ్ళు రెడ్నెస్ అవ్వడం, కళ్ళు ఇరిటేషన్ అవ్వడం 2వ సమస్య.
ఇవి పక్కన పెడితే పిల్లల్లో న్యూరలాజికల్ కానీ సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే ఈ రేడియేషన్ అనేది పిల్లలకి అసలు మంచి విషయమే కాదు. సో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకుంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి. సో నాకు తెలిసిన ఒక పేషెంట్, ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు వచ్చేసి ట్యాబ్లెట్ చిన్నప్పటి నుంచే అలవాటు చేయడం స్టార్ట్ చేసినారు వాళ్ళ పేరెంట్స్. తెలిసి తెలియక వాళ్ళ పేరెంట్స్ పిల్లోడు సెల్ ఫోన్ ట్యాబ్లెట్లో కార్టూన్ చూస్తున్నాడని చెప్పేసి 2 ఇయర్స్ నుంచి అలవాటు చేయడం మొదలుపెట్టినారు. 6 మంత్స్, 8 మంత్స్ వరకు అట్లా అలవాటు అయిపోయిన తర్వాత బాబు పేచీ పెట్టడం మొదలుపెట్టినాడు, మారం చేయడం మొదలుపెట్టినాడు. తినడానికి ట్యాబ్లెట్ చూస్తూనే తినడం, బట్టలు వేసుకోవాలన్న ట్యాబ్లెట్ చూస్తూనే వేసుకోవడం, ఏదైనా బెదిరించడం, భయపట్టించడం, లేక అట్లా భయపడుతున్నాడు, ఊరికి ఏడుస్తున్నాడని తల్లిదండ్రులు ట్యాబ్లెట్ ఇవ్వడం మొదలుపెట్టినారు. ఒక 1 ఇయర్ డౌన్ ద స్ట్రీమ్ ఆ బాబుకి ట్యాబ్లెట్ కొన్ని రోజులు బంద్ చేయడం వల్ల, ఆ ట్యాబ్లెట్ అనే స్క్రీన్ బంద్ చేయడం వల్ల పిల్లోడికి సైకలాజికల్ ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం వచ్చేసి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. ఆ బాబు అప్పటి నుంచి సైకలాజికల్కి చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది. అప్పటి నుంచి మొదలుకొని నెక్స్ట్ 2 ఇయర్స్ వరకు బాబుకి సైకలాజికల్ ట్రీట్మెంట్, సైకియాట్రిక్ ట్రీట్మెంట్ నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ బాబు ఇంప్రూవ్మెంట్ అయినా పూర్తిగా 100% కోల్పోలేదు. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలా చాలామంది పిల్లలకి సమస్యలు వస్తున్నాయి. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఒక ఇంటర్ గోయింగ్ అమ్మాయికి ట్యాబ్లెట్ ల్యాప్టాప్ లేదు అని చెప్పేసి, ఆన్లైన్ క్లాసెస్ మొదలైనాయి అని చెప్పేసి దీనివల్ల తను క్లాసెస్ మిస్ అయిపోతున్నా అనేది సూసైడ్ చేసుకుంది. సో ఇది చాలా బాధాకరమైన విషయం. దీనివల్ల గవర్నమెంట్ దీని గురించి తగిన యాక్షన్ తీసుకుంటే మంచిది. సో దీనికి ఏం చేయగలుగుతారు, ఎలా చేయగలుగుతారు అనేది గవర్నమెంట్ ఒక హై లెవెల్ కమిటీ, ఒక మంచి ఎడ్యుకేషన్ సంబంధించి అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి పిల్లలకి పెద్దోళ్ళకి యూనివర్సిటీ లెవెల్లో ఈ ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవడానికి, తీసుకుంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఎంత టైం తీసుకోవాలి, తీసుకుంటే దాని ఫర్దర్గా వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, దీని గురించి అన్నీ డిస్కస్ చేసి ఒక మంచి SOP ప్రోటోకాల్స్ ఇచ్చి యూనివర్సిటీ లెవెల్లో కానీ, స్కూల్ లెవెల్లో కానీ, ఇంటర్మీడియట్ లెవెల్లో కానీ వీళ్ళకి ఇంప్లిమెంట్ చేసేటట్టు చూడాలి. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనము స్కూల్ పిల్లలకైతే 1-2 గంటల సేపు క్లాసెస్ చెప్తున్నారు కొన్ని కార్పొరేట్ స్కూల్స్. ఇట్లా కాకుండా కొంచెం టైం 15 మినిట్స్ ఒక పీరియడ్ పెట్టి ఒక 2 క్లాసులో 3 క్లాసులో పెట్టేసి మిగతా టైంలో వాళ్ళ పేరెంట్స్కి ఆ బేబీని ఇన్వాల్వ్మెంట్ చేయించి ఇంట్లో హ్యాపీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయించి ఆ పేరెంట్ ఇన్వాల్వ్మెంట్తో ఆ పిల్లలు హోంవర్క్ లాగా చేయించడం, దాని తర్వాత వాళ్ళకి ఎలాంటి వేరే స్కిల్స్ ఏదైనా నేర్పించడం, వాళ్ళకి పేరెంట్స్తో చెప్పించి ఒక 1/2 అవర్ 1 అవర్ ఎక్సర్సైజ్ చేయించడం, ఇలాంటివన్నీ చేయించడం వల్ల పిల్లలకి ఆహ్లాదకరమైన ఎన్విరాన్మెంట్ ఏర్పడుతుంది. దాంతోపాటు ఈ పేరెంట్స్తో ఉన్నట్టు ఉంటుంది అండ్ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల మీద కంట్రోల్ ఉంటుంది. సో ఈ గ్యాడ్జెట్ టైం ఇవన్నీ తగ్గిస్తే మంచిది. దీనివల్ల వచ్చే మేజర్ సమస్యలు ఆల్రెడీ చెప్పుకున్నట్టు కంటి సమస్యలు కానీ, న్యూరలాజికల్ సమస్యలు కానీ, సైకలాజికల్ సమస్యలు కానీ, ఇలాంటివన్నీ పోవాలి అంటే గవర్నమెంట్ తగిన యాక్షన్ తీసుకుంటే మంచిది. సో థ్యాంక్ యూ.